మనం ఏం చేస్తున్నామంటే అనేక మంది ఓటమి చూసిన వెంటనే భయపడిపోతున్నాం, నిరుత్సాహపడిపోతున్నాం, కలవర పడిపోతున్నాం, దిగులు పడిపోతున్నాం. మన జీవితంలో అపజయం వచ్చిన వెంటనే నిరుత్సాహం కలిగిపోతుంది. అపజయము పైన విజయాన్ని అనుభవించడమే నిజమైన క్రైస్తవ జీవితం అంటున్నాడు. ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు ఒక వ్యక్తి ద్వారా అనుగ్రహిస్తున్న మాట ఎలా ఉందంటే, కింద పడిపోయిన వారిని లేవనెత్తడానికి కావలసిన వాక్యము దాంట్లో ఉందండి. మీక రాసిన గ్రంథము 7:7-8 వచనాలండి. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను నేను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను. యెహోవా నాకు వెలుగుగా ఉండెను. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఏం చెప్తున్నాడండి? శత్రువును చూసి ఏం చెప్తాడు తెలుసా? నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. ప్రతి ఒక్క వ్యక్తి వారి జీవిత ప్రయాణంలో ఏదో ఒక స్థానంలో ఓటమిను ఎదురు చూడాలి. కానీ దేవుని బిడ్డ జీవితంలో ఓటమి అనేది జీవిత అంతము కాదు, జీవితంలో ప్రారంభమవుతుంది. దేవుని దగ్గర ఎన్నో అవకాశాలు ఉన్నాయంటున్నాడండి, ఎన్నో తరుణాలు ఉన్నాయంటున్నాడండి. మన జీవితంలో గొప్ప సాధన సంపాదించే అవకాశాలు మనకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. దేవుని ఉద్దేశాలు పరిపూర్ణంగా ఒక సంవత్సరంలో సంపాదించుకోవచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి సంపాదించలేనిది. ఈరోజు ఆ దేవుని మర్మాన్ని గుర్తిస్తానికి ప్రయత్నం చేద్దామండి. అపజయము, ఓటమి అనేది మన పరిస్థితుల్లో అనేక సమయాలు, వ్యత్యాసమైన సమయాలు, వ్యత్యాసమైన అవకాశాల్లో, అంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, గౌరవం ఉన్నప్పుడు, అంతస్తు ఉన్నప్పుడు, చదువు ఉన్నప్పుడు, లేకపోతే చదువులో ఓటమి కలుగుతుంది, లేకపోతే చదువులో విజయం ఉంటుంది, డబ్బులు సంపాదించుకునే విషయంలో పెట్టుబడి పెడతాము, ఓడిపోతారు వ్యాపారంలో, అది కూడా ఏంటి, దేనికి సంబంధించింది? మన ప్రయత్నము. సంబంధాలు వేరైపోవడము, వివాహం చేసుకున్నారు, ఈ వ్యక్తి నాకు సరికాదు అని వేరైపోయి ఉన్నారు. వివాహం చేసుకున్నారు, ఆ పలానా వ్యక్తి నాకు సరైన వారు కాదు అని కలవరపడిపోయిన ఉన్నారు. వాళ్ళంతా ఓడిపోయిన వారే, ఫెయిల్ అయిపోయిన వారే. ఒకవేళ ఇంకొక వివాహం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే అది వారి వెరితనము. ఇంకెన్ని చేసుకున్నా తృప్తి ఉండదు. ముందు దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు సరి చేసుకోగలిగితే ఏదైనా విజయం ఉంటుంది అంటున్నాడు. మనుషుడు ఈరోజు మొదటిసారి ఓడిపోయిన వెంటనే జీవితం అయిపోతుంది అని అయిపోయింది అనుకుంటున్నారు. దేవుడు ఈరోజు చెప్పేది ఏంటంటే అవ్వలేదు అంటున్నాడు. ఈరోజు నువ్వు 5 రోజుల్లో చేయలేదా? ఈరోజు నువ్వు చేయొచ్చు అంటున్నాడు. గత 4 రోజుల్లో చేసిన నిర్ణయాలు కాపాడలేదా? ఈరోజు కాపాడచ్చు అంటున్నాడు. ఈరోజు నిలబెట్టుకోవచ్చు అంటున్నాడు. ఈరోజు దేవుని సహాయం పొందొచ్చు అంటున్నాడండి. ఈరోజు నీ ప్రవక్తన విషయంలో అనేక మంది ఓడిపోయి ఉన్నారు. ఆలోచనను కాపాడుకున్నా, వారి దేహాన్ని కాపాడుకోకుండా ఈరోజు అనేక మంది ఏమైపోయి ఉన్నారు తెలుసా? ఓడిపోయి ఉన్నారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం ఎక్కడ ఓడిపోయి ఉన్నామో పరిశీలించగలిగితే విజయం మన పక్షాన ఉంది. ఆ ఓడిపోయిన దాన్ని తీసుకొచ్చి దేవుని దగ్గర పెడితే ఆ ఓటమిలో నుంచి దేవుడు నీకు నేర్పించాల్సింది ఏంటో నేర్పిస్తాడండి. లేకపోతే నేర్చుకోలేమండి. ఓటమిని కనిపెట్టాలంటే ముందు దాన్ని ఎదుర్కోవాలండి. ఇంకా అనేక మంది శారీరకంగా ఓడిపోయారు, ఆధ్యాత్మికంగా ఓడిపోయి ఉన్నారు. అనేక సార్లు జీవితంలో అనేక మంది ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎన్నో పోరాటాలు ఎదుర్కొంటున్నారు, ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఏ నష్టంలో ఉన్నారో, ఏ నాశనమైపోయి ఉన్నారో, ఏ విషయంలో సాధించలేని పరిస్థితులు ఉన్నారో పరిశీలించగలిగితేనే మనకి విజయం ఉంటుందండి. ఈరోజు మన ఓడిపి ఏం చేస్తున్నాం తెలుసా? లోకం వైపుకి ఎదుగుతున్నాం. అనేక మంది ఈరోజు విశ్వాసులు ఎలా ఉన్నారంటే, రక్షింపబడిన వారు ఎలా ఉన్నారంటే, వారి స్వభావాన్ని మార్చుకోకుండా ఉన్నారు, వారి అంతరంగాన్ని మార్చుకోకుండా ఉన్నారు, నీవు ఎరుగు పొరుగు వారిని ప్రేమించుకుండా ఉన్నారు, దేవుని బిడ్డలతో కలిసి సేవలో ముందుకు నడిచేవారుగా లేరు, పరిచర్యలో ముందుకు నడిచేవారుగా లేరు. అందరినీ అణిచి నడవాలి అనుకుంటున్నారు. ఎలా? అందరినీ త్రోసి నడవాలి అనుకుంటున్నారు. అది నువ్వు ఓడిపోయావు. ఆధ్యాత్మిక స్థితిలో మనం ఓడిపోయినట్టు అది అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుని సన్నిధిలో దేవునితో కలిసి మన పక్కన ఉన్న వారిని ముందుకు తోసి నువ్వు వెనక్కి వెళ్తే విజయం నీది అంటున్నాడు. ఆధ్యాత్మికమైన జీవితం ఈ రహస్యాన్ని ఈరోజు అర్థం చేసుకోగలిగితేనే ప్రతి ఒక్క వ్యక్తి
విజయం ఒక ముఖ్యత్వాన్ని అనుగ్రహించుకుంటాడండి. విఫలము అపజయము అనేది ఒక సందర్భంతో కుదిరింది కాదు, అది ఒక వ్యక్తికి సంబంధించింది మాత్రమే. అంటే ఒక వ్యక్తి ఆ ఓడిపోయిన వ్యక్తి మరలా సాధించగలడు, మరలా తిరిగి లాగగలడు అని నిరూపణ ఇవ్వబడుతుంది. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఓడిపోతాడో అప్పుడే వారి జీవితంలో రెండంతలుగా పరిగెడటానికి ప్రయత్నం చేయాలి. అది దేవుని సహాయం ద్వారా. మన మనుషుడితో సహాయం చేస్తే విజయం రాదంటున్నాడండి. ఏదో పరుగు పందెంలో పరిగెడుతున్నప్పుడు నేను చేసేస్తాను, నేను గెలిచేస్తాను, నాకు ఆరోగ్యం ఉంది, బలం ఉంది, నేను ఫిట్గా ఉన్నాను, నేను ఊరికేస్తాను, నాదే విజయము. ఆ గురి పరుగు పందెంలో ఏం చేస్తారు, 100 మీటర్స్ పెడితే ఇక్కడ నుంచి అక్కడికి, పక్కనోరు చూసుకుంటే ఓడిపోతామంట, పక్కవరం చూడకూడదంట, నేను అక్కడ గీత చూడాలంట అని పరిగెట్టేవారు ఏం చేస్తారు, దాన్ని చూసే పరిగెడతానికి చూస్తారు. అలాంటి వారు ఈరోజు అక్కడ పరిగెట్టే వాళ్ళందరూ కూడా దాన్ని చూసే పరిగెడుతుంటారు, కానీ గెలిచేది ఎవరు, ఒకళ్ళే. సో ఈరోజు కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి గెలవాలి అంటున్నాడు, వాళ్ళు పరుగును ముగించాలి అంటున్నాడు ప్రభు. ఈరోజు మన జీవితంలో దేవుని వైపుకి నడవాలంటున్నాడు, మన పొరపాటులు గ్రహించుకోవాలంటున్నాడు. మన పొరపాటులు మన జీవితం అయిపోయిందని అర్థం కాదండి, మన పొరపాటులకి ఎలా స్పందనిస్తున్నాం అనేదే మన జీవితంలో విజయం అనే మాట ఉంటుందండి. మనం ఒకటి అనుకున్నాం సాధించేస్తామని, సాధించలేదు. కానీ ఓడిపోయిన పరిస్థితి, నష్టమైపోయిన పరిస్థితి, ఒక పెట్టుబడి పెట్టావు, లేకపోతే నీ బిడ్డ ఒక మంచి చదువు చదువుతాడు అనుకున్నావు, కానీ నీ బిడ్డ నీ మాట అనుకున్నా, నువ్వు చెప్పింది చదవకుండా ఆయన ఇష్టానుసారం చదువుకున్నాడు, లేకపోతే నువ్వు ఒక పెట్టుబడి పెట్టి లాభం వస్తుంది అనుకున్నావు నష్టపోయావు, ఒక పరీక్ష రాశాక ఫెయిల్ అయిపోతే ఏమవుతుంది, మళ్ళీ ఇంకొకసారి రాస్తారు. కానీ ఎన్నిసార్లు ఒక అవకాశం ఉంటుంది, 4 సార్లు రాయొచ్చు, 5 సార్లు రాయొచ్చు, 10 సార్లు రాయొచ్చు, తర్వాత నువ్వు దీనికి పనికి రావు అని చెప్పేస్తుంది ప్రభుత్వం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, ఈరోజు నువ్వు ఎన్నిసార్లు నీ జీవితంలో ఓడిపోతావో అంత బలం నీకు ఉంది అంటున్నాడు, అంత శక్తి నీకు ఉంది అంటున్నాడు, అంత సహాయం మనకు ఉంది అంటున్నాడు. కానీ అది దేవుని దగ్గర పొందుకుంటేనే ఉంటుంది అంటున్నాడు, మనుషుడి దగ్గర పొందుకుంటే ఉండదు అంటున్నాడండి. బైబిల్ గ్రంథంలో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయండి, అనేకమైన వ్యక్తుల్ని దేవుడు బైబిల్ గ్రంథంలోనే ఆ కాలంలోనే వాడుకున్నాడు, ఈ కాలంలో కూడా అనేక మంది మనుషుడు పడుతున్నాడు, లేవనెత్తుతున్నాడు దేవుడు. జీవితంలో కావాల్సిన సమాధానము, జీవితంలో కావాల్సిన నెమ్మది, జీవితంలో కావాల్సిన తృప్తి, దాని కొరకు పరిగెడుతున్న వలన మన జీవితం అన్ని కూడా ఓటమితో మిగిలిపోతున్నాయండి. ఈరోజు ఓటమి లేని జీవితం దేవుడు మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఆయన దగ్గరికి వస్తే, ఆయనతో ఉంటే, ఆయన దగ్గరికి నువ్వు విశ్వాసంతో వస్తే, ఆయన్ని అడిగి నువ్వు అడుగు వేస్తే విజయం మన పక్షాన ఉంటుంది అంటున్నాడు. ఈరోజు నీ నిరుత్సాహం ఎక్కడుంది? ఈరోజు మీ ఓటమి ఎక్కడుంది? మనుషుల వైపు ఉందా, లేకపోతే లోకం వైపు ఉందా? లోకాన్ని చూస్తున్నామా, దేవుణ్ణి చూస్తున్నామా? ఈరోజు ఓడిపోయిన పరిస్థితిలో నువ్వు ఇక్కడ ఉన్న మాటని చెప్పగలుగుతున్నావా? అసలు నీ ఓడిపోయిన స్థితిని కనిపెట్టగలుగుతున్నావా? ఓడిపోయినట్టునే జీవితం అయిపోయింది అనుకుంటున్నావా? నష్టపోయిన వెంటనే పాపం చేసినట్టునే ఇంకంతే, నేను పాపం చేసేసాను, ఇంక నా జీవితంలో ఇంకేం లేదు, ఇంతే అని కూర్చునిపోయి ఉన్నావా? ఈరోజు అటువంటి వారికే దేవుడు కనికరమిస్తానంటున్నాడు.